దేవుని యొక్క మహాఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని నేను ఆశపడతా ఉన్నా. అందరూ కూడా అనుదినము దేవుని యొక్క అత్యున్నతమైన కృపలో వర్ధిల్లుచు మనము మన కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని యొక్క సజీవమైనటువంటి రెక్కల చాటున ఎప్పటికప్పుడు నూతనమైన ఆరోగ్యాన్ని, నూతనమైన ఆయుష్ని, నూతనమైనటువంటి దినాన్ని మన జీవితంలో పొడిగించుకుంటూ వెళ్తున్నటువంటి కారణాన్ని బట్టి ఇప్పటికీ కూడా మనం దేవుని స్తుతించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనం ఈరోజున ఎలా ఉన్నాం, చాలా బాగున్నాం, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా, ఏ ప్రాణాపాయ పరిస్థితులు లేకుండా ఇంటి వారందరితో కూడా చక్కగా గడుపుతూ సమయానికి చక్కని ఆహారాన్ని పుచ్చుకుంటూ సమయానికి నిద్రలోకి వెళ్తూ చక్కటి మెలుకును పొందుకుంటున్నామంటే దేవుని యొక్క కృపే. మరొక నూతనమైన దినాన్ని మనం చూడగలుగుతున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప తప్ప మరొక కారణం లేదు. కానీ చాలామంది మనం చూసేటువంటి ఆ కొత్త దినాన్ని, మనం చూసేటువంటి కొత్త నెలని, మనం చూసేటువంటి కొత్త సంవత్సరాన్ని చాలామంది చూడకుండానే వాళ్ళ జీవితాలు గతించిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోలేకపోతున్నాం. నిజమేనండి, చాలామంది మనకి తెలియనటువంటి అనేక మంది, మన వరకు రానటువంటి అనేక విషయాలు తెలియని కారణాన్ని బట్టి మనకు తెలియట్లేదు, కానీ చాలామంది చనిపోతున్నారు. చాలామంది అప్పటికప్పుడు ప్రతిరోజు కూడా కొన్ని లక్షల మంది వాళ్ళ యొక్క ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. మరి ప్రాముఖ్యంగా యవన వయసులో ఉన్నటువంటి బిడ్డలు అయితే ఇంకా చెప్పసక్యము కానంత విధానాల్లో వాళ్ళ జీవితాలన్నీ కూడా పాడు చేసుకుంటూ, వాళ్ళ యొక్క ప్రాణాలన్నీ కూడా పాడు చేసుకుంటూ ఇబ్బంది పడతా ఉన్నారు. రీసెంట్గా మీకు ఈ న్యూస్ వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా ప్రతికూలత, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఒక చోట జరిగినాయండి. నక్కపల్లి అనేటువంటి ప్రాంతంలో ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇంతకీ అక్కడ జరిగినటువంటి ఆ పెన్ను ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు మా సంఘానికి సంబంధించినటువంటి, సహవాసానికి సంబంధించిన వారికి సమీప బంధువుల వాళ్ళు, వాళ్ళు పిన్ని కూతురు అవుతారు. అందు కారణాన్ని బట్టి నేను చెప్పవలసి వస్తుంది తప్ప లేకపోతే నేను ఇందులోకి వెళ్ళే అవకాశం కూడా లేకపోతేనేమో. అయితే ఆ ప్రాంతంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురైనవి. ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఎంతమంది చూశారు ఆ వీడియో తెలియదు, కానీ ఒక మంచి యవన దశలో ఉన్నటువంటి యవన రాండ్రిని, లేకపోతే ఒక యవన కుమార్తెను చాలా భయంకరమైనటువంటి రీతిలో కొబ్బరికాయలు నరికేటువంటి కత్తిని తీసుకుని వచ్చి మొండాన్ని, తలనే కూడా వేరుపరిచినటువంటి సంఘటన గడిచినటువంటి 2-3 డేస్ క్రితం జరిగింది. అది ఎంతవరకు మీకు తెలిసిందో నాకైతే తెలియదు, కానీ చాలా భయంకరమైన పరిస్థితి అండి. ఆల్రెడీ పోలీసులందరూ కూడా అప్రమత్తం అయిపోయారు. ఇంచుమించుగా చాలా బెటాలియన్ ఫోర్సులన్నీ కూడా ప్రాంతంలో ఇప్పటికి కూడా పహారీ కాస్తూ ఉన్నాయి. అలాగే ఈ విషయం నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది. అలాగే హోంమంత్రి అయినటువంటి అనితా గారు కూడా ఆ ప్రాంతాన్ని, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. కానీ ఆ నిందితుడు మాత్రం ఇప్పటికీ కూడా దొరకట్లేదు. చనిపోయాడా, లేకపోతే ఎక్కడికైనా పారిపోయాడా, లేకపోతే ఎక్కడైనా తలదాచుకున్నాడా అనే విషయం ఇంకనో తెలియలేదు. కానీ ఆ నిందితుడి యొక్క ఆచూకీ కానీ తెలిస్తే మాత్రం 50,000 నగదు బహుమతిని కూడా అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా తెలియపరచడం జరిగింది. అసలు జరిగిన విషయం ఏంటి, ఆ విషయంలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడాలనే ఆలోచన కలిగి ఉన్నాడనేది కానీ మనం ఆలోచన చేస్తే, వాస్తవానికి ఆ కుటుంబ సభ్యులతో నేను మాట్లాడడం జరిగింది. ఆ మాటలన్నీ కూడా ఈ నా మాటల తర్వాత యాడ్ చేస్తాను. వాళ్ళు ఏమేమి మాట్లాడారు అన్నీ కూడా మీరు వినడానికి కూడా అవకాశాన్ని నేను కల్పించాలని ఆలోచన కలిగి ఉన్నాను. చిన్న వయసులో ఉన్న అమ్మాయి, ఇంకా టీనేజ్లోనే ఉన్న అమ్మాయి, చక్కగా తల్లిదండ్రులని, కుటుంబాన్ని కూడా నిరంతరము కూడా గౌరవిస్తూ సన్మానిస్తూ వాళ్ళ యొక్క చెప్పు చేతల్లో నడుస్తూ లోకాచల్ని విడిచిపెట్టి లోకానికి దూరంగా బ్రతుకుతూ చాలా 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 ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి కుమార్తెగా జీవిస్తూ ఉంది. అయితే ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది కదా, ప్రస్తుతం ఆడవాళ్ళకైతే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా సెక్యూరిటీ లేదనుకోండి. అయితే ఆ అమ్మాయి వెనకాల ఒక వ్యక్తి, ఒక మగవాడు ఫాలో అవుతూ ఉన్నాడు. ఇంచుమించుగా ఇది 3-4 ఇయర్స్ నుంచి కూడా జరుగుతూ ఉందంట. ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిందంట, కానీ ఆ వ్యక్తి మారలేదు. ఆల్రెడీ ఆ వ్యక్తి జైలు చేయడం కూడా జరిగింది. అలాగే ఆ వ్యక్తి డ్రగ్ అడిక్ట్ అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియపరచడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఎంత ప్రపోజల్ అమ్మాయికి ఆ కుర్రాడు అందించినప్పటికీ కూడా ఈ అమ్మాయి ఒప్పుకోలేదు.
ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించలేదు. నేను అలాంటి వాటికి దూరంగా ఉంటాను, నా తల్లిదండ్రులు బాధ పెట్టేటువంటి ఏ పని కూడా నేను చేయను అనేటువంటి విషయాన్ని తెలియపరిచిన కారణాన్ని బట్టి కొన్ని రోజులు మామూలుగానే ఉండేవాడంటే, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెంటపడడం, మళ్ళీ ఇబ్బంది పెట్టడం, మళ్ళీ టార్చర్ చేయడం, మళ్ళీ బ్రతిమాలుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఇంకా ఇలాంటి వ్యక్తులు ఇంకెవరో కూడా మార్చలేరు అనే కారణాన్ని బట్టి వదిలేసిందంట. ఇంకా ఆ వ్యక్తిని పట్టించుకోవడం మానేసింది. అయితే రీసెంట్గా ప్రపోజల్ ఏదన్నా అందించినట్టున్నాడు, ప్రపోజల్ అందించిన తర్వాత రిజెక్ట్ చేసినట్టుంది. మళ్ళీ ఇంకొకసారి ఈ వ్యక్తి తట్టుకోలేకపోయాడు అనుకుంటాను. తట్టుకోలేకపోయాడు, ఇంటికి వచ్చేసాడంటే డైరెక్ట్గా ఇంటిలోకి ప్రవేశించేసి. ఆ తల్లిదండ్రులేమో ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళిపోయారు, ఒకే ఒక అమ్మమ్మ గారు ముసలావిడావిడి, ఆవిడ వేరే గదిలో ఉన్నట్టున్నారు. పాపం ఈ కుమార్తె ఏమో స్నానం చేసి వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చిందంట. బయటకు వచ్చేసరికి రెడీగా ఉన్నాడంటండి, చేతుల్లో కొబ్బరికాయలు నరికేటువంటి కత్తితో. ఆ కత్తి ఎలా ఉంటుందో మీకు తెలియదు ఏం కాదు కదా, ఒక నెమ్మదిగా వేటు వేస్తేనే అంత హార్డ్ కొబ్బరికాయ సైతం పిచ్చి లెగిసిపోతూ ఉంటుంది, అంత షార్ప్గా ఉంటుంది. మరి అది ఎక్కడ సంపాదించాడో నాకు ఏది తెలియదు, కానీ మొత్తాన్ని తీసుకుని వచ్చి మాట్లాడడం జరిగిందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ జరిగిన విషయం అంతా కూడా న్యూస్ ఛానల్కి కొంత తెలిసింది, కానీ ఆ సమీప బంధువులు మనకు బాగా తెలిసినటువంటి వారు కనుక చాలా విషయాలు నాకు తెలియపరిచారు. అవన్నీ కూడా వాళ్ళ నాటే మీరు విందురు కానీ ఖచ్చితంగా. అయితే ఏదో ఆ పెనుగులాడి జరిగింది, ఏదో ఇబ్బంది పెట్టాడు, బలవంతం చేశాడు. ఆ బలవంతం చేసినప్పుడు అంట ఫస్ట్గా అమ్మాయిని తల పట్టుకొని పక్కన ఉన్నటువంటి టేబుల్ కేసు కొట్టేశాడంటండి. టేబుల్ కేసు చాలా బలం భయంకరంగా కొట్టాడంట. ఇంకా చాలా గట్టి కొట్టేస్తే అమ్మాయికి అర్థమైపోయింది, అమ్మో ఖచ్చితంగా నన్ను ఏదో చేయాలనేటువంటి ఆలోచనతోనే వచ్చేసాడని చెప్పి పారిపోయేటువంటి ప్రయత్నం చేసింది. పారిపోయేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అదే ఇంట్లో ఈ వ్యక్తి ఆ అమ్మాయిని వెంబడించి ఆ కొబ్బరికాయలు నరికేటువంటి కత్తితో పీక్ కోసాడంటండి. కోసేసిన తర్వాత అమ్మాయి రక్తపు మడుగులో కింద పడిపోయి ఉంది, అరుస్తూ ఉంది, స్వరం రావట్లేదు, గోల పెడతా ఉంది. అయితే ఇంకా చనిపోవట్లేదంట అమ్మాయి. ఇంకా చనిపోవట్లేదేంటి అనేటువంటి కారణాన్ని బట్టి మరొకసారి వేసేసాడంట. సగం తెగిపోయిందంట మెడంతా కూడా. ఇంకా కొట్టుకుంటుంది, ఇంకా కొట్టుకుంటుంది పాపం లేత ప్రాణము. ఎవరో కూడా చనిపోవడానికి ఇష్టపడరు కదా, ఎవరు రాండ్రు. అయితే ప్రాణం ఏదో రకంగా దక్కించుకోవాలి, చచ్చిపోవడం అనేటువంటిది ఆ కుమార్తెకి ఇష్టం లేక చాలా కుట్టుమిట్లాడింది, చాలా ఇబ్బంది పడింది. అయినా సరే దుర్మార్గుడు కనికరించక మూడోసారి కూడా ఎలాగైతే కుదరదో, ఎలాగైతే లాభం లేదనుకున్నాడు ఏంటో, మొత్తానికి ఆ కత్తితో ముండన్ని తలని పూర్తిగా వేరు చేస్తున్నాడండి. పూర్తిగా వేరు చేసేసి పరారైపోయాడు. పరారైపోయాడు వ్యక్తి. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిందితుడు దొరికితే 50,000 బహుకరిస్తానంటున్నారు. ఇప్పుడు ఆ నిందితుడికి శిక్ష పడితే ఏంటి, శిక్ష పడకపోతే ఏంటి, కోల్పోయినటువంటి కుమార్తెను కుటుంబానికి మళ్ళీ అందించగలరంటారా, కోల్పోయిన ప్రాణాన్ని మళ్ళీ తిరిగి రప్పించగలరంటారా. ఎంత భయంకరమైన పరిస్థితులు లోకంలో కనబడుతున్నాయంటే అంత భయంకరమైన పరిస్థితులు లోకంలో కనబడుతూ ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉత్తర్వులు జారీ చేశారంట, వ్యక్తి కానీ దొరికిన ఎడల ఇంకే విధంగా కూడా ఆలోచించకుండా ఉరిశిక్షను కూడా అమలు చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియపరిచినట్టుగా నా వరకు అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నిజానికి అలాగే చేయాలని చెప్పి నేను అనడానికైతే సరిపోను, కానీ ఎందుకంటే దేవుని సేవకుడిగా ప్రతి పాపని కూడా ఘోరాతి ఘోరమైనటువంటి దోషిని సైతం క్షమించగలిగేటువంటి ప్రేమలో మనం కొనసాగుతూ ఉన్నాం కనుక క్షమించవలసిన అవసరత దేవుడు మనకు అందించాడు కనుక వాళ్ళకి శిక్షలు అనేటువంటివి, ఉరిశిక్ష అనేటువంటిది ఇంకొక దానికంటే కూడా ఖచ్చితంగా వీటిని అరికట్టేటువంటి, వీటిని నిర్మూలన చేసేటువంటి చట్టాలు అయితే చాలా బలమైన రీతిలో తీసుకుని రావాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది ఇలాంటి దుర్మార్గుల వల్ల నిజమైనటువంటి ప్రేమని, నిజమైన స్వచ్ఛమైనటువంటి ప్రేమని ప్రేమించేటువంటి వ్యక్తులను కూడా చాలామంది తప్పు పడుతూ ఉన్నారు. మగవాడిని ఎప్పుడూ నమ్మకూడదు, మగవాడి ప్రేమ ఎప్పుడో కూడా కల్మషమైంది, వాళ్ళని ఏ విధంగా కూడా నమ్మడానికి వీలు లేదన్నట్టుగా ఇలాంటి దుర్మార్గుల వల్ల, ఇలాంటి అబద్ధ ప్రేమికుల వల్ల నిజంగా స్వచ్ఛమైనటువంటి ప్రేమను అందించేటువంటి యవనస్తులను కూడా లోకం తప్పుపట్టేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఆ కుటుంబం కొరకు మనం అందరం కూడా ప్రార్థించవలసిన అవసరం ఉంది. ఆ కుటుంబం యొక్క క్షేమం కొరకు, ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థిస్తారని నేను కోరుకుంటాను. అయితే నేను చెప్పదలిసిన విషయం ఏంటంటే, ఇంచుమించుగా అమ్మాయి రీసెంట్గా కొన్ని డేస్ నుంచి అంటా ఉందటండి, ఆ తల్లిదండ్రులు దేవుని ఎరిగిన వ్యక్తులు కనుక, అమ్మ దేవుని తెలుసుకో, ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నవేటి,
బాప్తీసం తీసుకోవడానికి ఇంకేం కారణాలు ఉన్నాయమ్మా అంటే, అమ్మ తీసేసుకుంటానమ్మా నేను, బాప్తీసం అనేటువంటిది ఇంక ఏ విధంగా కూడా ఆలస్యం చేయనమ్మా అని చెప్పి ఇంకా బాప్తీసం కొన్ని రోజుల్లో తీసుకోవలసిన అమ్మాయి అండి. అయితే అమ్మాయి కూడా తెలియదు కదా, అమ్మాయికి కూడా తెలియదు కదా ఎవరిని ఎప్పుడు మృంగుదమా అని చెప్పి గర్జించు సింహం వలె అపవాది తిరుగులాడుచున్నాడు. ఆత్మరక్షణ రక్షణ లేకుండానే చాలామందిని తనతో పాటుగా వెంటబెట్టుకోవాలి అనేటువంటి కారణాన్ని బట్టి, చంపేయాలనే కారణాన్ని బట్టి అపవాది తిరుగుతూ ఉన్నాడు అనే విషయం ఆ కుమార్తెకి తెలియదు కదా. పాపం అమ్మాయి రక్షణ పొందుకోకముందే తన ప్రాణాన్ని పోగొట్టేసుకుంది. ఒకవేళ యవనస్తులు ఎవరైనా ఈ వీడియోని చూస్తూ ఉంటే రక్షణని ఆలస్యం చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్ళి సమయంలో తీసుకుంటాను, లేదంటే చదువులు అయిన తర్వాత తీసుకుంటాను, లేకపోతే ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకుంటాను, లేకపోతే కొంత సమయం తర్వాత బాగా దేవుల్లో ఎదిగి తెలుసుకున్న తర్వాత తీసుకుంటాను, ఇలాంటి కారణాలన్నీ కూడా చెప్పడం వల్ల ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మరణం అనేటువంటిది కానీ నీకు ఎదురైతే నీ ఆత్మ వెళ్ళేది నరకానికే కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా పరిశీలించండి. ఎవరెవరైతే ఏ యవనస్తులైతే మీ కుటుంబాల్లో ఉన్నారో, ఏ యవన బిడ్డలు అయితే చదువులని ఉద్యోగాలని చెప్పి లోకంలోకి వెళ్తూ ఉన్నారో, అటువారందరికీ కూడా షేర్ చేయవలసిన అవసరత మీ అందరికీ కూడా ఉందని నేను కోరుకుంటున్నాను. అమ్మాయి అనుకుందంటారండి అసలు అలాగా చనిపోతానని అనుకుందంటారా? అంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో నా ప్రాణం పోతుంది, అంత భయంకరమైన రీతిలో అంత ప్రాణం కొరకు కొట్టుమిట్లాడుతూ చచ్చిపోవలసిన పరిస్థితి వస్తుందని ఈరోజు కూడా అమ్మాయి ఊహించుండదు కదా. అందుకే ఎంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి ఆ నీటి మీద ఆవిరి వంటిది నీ జీవితం అన్నాడు దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉంటామో మనకు తెలియదు, ఎప్పటికప్పుడు సిద్ధపడాలి. రక్షణ ఆలస్యం చేయకుండా రక్షణ పొందుకోవలసిన అవసరత కూడా మీ అందరికీ కూడా ఉందని మరొకసారి నేను తెలియపరుస్తాను. చట్టాలు రావాలి అనే దానికంటే కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క వస్త్రధారణను బట్టి కూడా ఒక మగవాడు ఆకర్షించబడుతూ ఉన్నాడు. కొన్ని నివేదికలను బట్టి నాకు అర్థమైంది. అంటే అమ్మాయి ఎలాంటిదిగా చాలా మంచి అమ్మాయే, కానీ ఆ దుర్మార్గుడు అలాంటి వాడు, అలాంటి పరిస్థితులు అలాంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తి కనుక ఇంక వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నట్టుగా, ఇంక నాకు దక్కనది ఇంకెవరికి కూడా దక్కకూడదు అన్నట్టుగా ఈ సినిమాలు బట్టే చాలామంది ఇలాగా ప్రభావితం అవుతూ ఉన్నారు కదండి. డైలాగులు అన్నీ పట్టుకుని సినిమాలే నిజం అన్నట్టుగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నేనైతే యమన పిల్లలకు నేను చెప్పే విషయం ఏంటంటే, మరి ప్రాముఖ్యంగా యవనరాంటికి అమ్మాయిలకి నేను చెప్పే విషయం ఏంటంటే, నేను ఎవరిని కూడా ప్రేమించొద్దు అని అంటాను. ఎందుకంటే సావకుడిగా ఒకవేళ ప్రేమిస్తే నమ్మకంగానే ఉండిపోండి. అంతేగాని అది ఉద్యోగం లేదని, కులం తక్కువని, తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదని, మరొక కారణాలను బట్టి ఒక వ్యక్తిని నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తులను బట్టి కూడా ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అసలు ప్రేమించొద్దు, ప్రేమించమని నేను ఎవరిని కూడా అనట్లేదు, కానీ ఒకవేళ తెలిసి తెలియని వయసులో ఒకవేళ మునిగిపోతే పట్టుకున్న వాడిని నమ్మకంగా ఉండడం అనేది శ్రేష్టం తప్ప లేదు, ఇంతకంటే బెటర్ అయిన వాడు వచ్చాడు, ఇంతకంటే మంచి ఉన్నతమైన ఆస్తి ఉన్నతమైన ఉద్యోగం కలిగిన వాడు నా తల్లిదండ్రులు తీసుకుని వచ్చారన్నప్పుడు కొంతమంది మగవాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారండి. ఫోన్లే ఎక్కడుంటే ఏంటి, ఎవరిని చేసుకుంటే ఏంటి, నా బంగారం హ్యాపీగా ఉండాలి, నేను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి పెళ్ళి పెటాకులు ఏమీ లేకుండా తన జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుని ఒంటరిగా మిగిలిపోయేటువంటి మగవాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంతమంది మగవాళ్ళు ఉంటారు ఇంకా నాకు దక్కనది ఇంకెవరికి కూడా దక్కకూడదు అనేటువంటి ఆలోచనలో కూడా నన్ను మోసం చేసింది, నాకు నమ్మక ద్రోహం చేసింది, నన్ను వెన్నుపోటు పొడిచింది, కాబట్టి ఇలాంటి వ్యక్తి బ్రతకడానికి వీలు లేదు అన్నట్టుగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా చాలామందిలో కనబడుతూ ఉంటుంది. కనుక నేను ఎవరి అమ్మాయిలకి చెప్తున్నాను, అబ్బాయిలకి కూడా చెప్తా ఉన్నాను, ప్రేమించమని నేను అనట్లేదు. ఒకవేళ ప్రేమించినట్టయితే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుందాం అనుకునేటువంటి ఆలోచన నువ్వు ఉంటే తల్లిదండ్రులు చెప్పినట్టుగా ముందుకు వెళ్ళు. తల్లిదండ్రులు వద్దంటే ఆగిపో. అంతేగాని దేవుడికి ఇష్టం లేనిది, తల్లిదండ్రులకు ఇష్టం లేనిది నువ్వు చేసి జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటావని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ ఏ పరిస్థితులను బట్టి అయినప్పటికీ కూడా బాగా నిన్ను గుడ్డిగా ప్రేమించినటువంటి వ్యక్తిని ఒకవేళ నువ్వు మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తే మాత్రం కొంతమంది మాత్రం ఇలాగ పైశాచిక ఆనందం పొందుకుంటూ సాడిస్ట్లుగా మారిపోతూ సైకోలుగా మారిపోతూ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిన పిల్లలారా, ఏది జరిగినా సరే మీ ఇంట్లో వాళ్ళకి తెలియజేయండి. ఒకవేళ ఇలాగ కాలేజీలు ఎలా జరుగుతుందని, స్కూల్లో ఎలా జరుగుతుందని ఒకడు నన్ను వెంబడిస్తున్నాడని, ఒకడు నన్ను టీస్ చేస్తున్నాడని, ఒకడు నన్ను ఫాలో అవుతూ ఉన్నాడని, ఒకడు నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని, ఒకడు సరదాగా నన్ను పట్టుకొని లాగాడని, ఇలాంటి విషయాలకైనా తల్లిదండ్రులు చెప్తే ఎక్కడ స్కూల్ మానిపించేస్తారో,
ఎక్కడ కాలేజ్ మానిపించేస్తారో అని చెప్పి చాలామంది భయంతో చెప్పకుండా ఆగిపోయేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఏది జరిగినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే నీకు ఎదురైందంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులకు తెలియజేయండి. వాళ్ళు జాగ్రత్త పడతారు, జాగ్రత్త పరుస్తారు కూడా. చాలామంది తల్లిదండ్రుల కళ్ళు కప్పేసి ఇంకా తల్లిదండ్రులు కనబడకుండా తెలియకుండా దాచిపెడదామని అనుకుంటారు. భయంకరమైన ఇబ్బంది వచ్చిన తర్వాత కానీ అర్థం కావట్లేదు, అయ్యో ఆ రోజున తల్లిదండ్రులు చెప్పు ఉంటే బాగుండు కదా అని చెప్పి. కాబట్టి యవన పిల్లలందరికీ కూడా, మీ కాలేజీలో కావచ్చు, మీ స్కూల్లో కావచ్చు, మీ ఉద్యోగ విషయాల్లో కావచ్చు, సంస్థల్లో కావచ్చు, ఒకవేళ నిన్ను ఇబ్బంది పెడుతున్నారంటే, శారీరకంగా సెక్షువల్గా టార్చర్ అయినా పెడుతున్నారంటే, మాత్రం ఫిజికల్ టార్చర్ అయినా పెడుతున్నట్టయితే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకి చేర్చవలసినటువంటి అవసరం ఉందని నేనైతే కోరుకుంటున్నాను, నేనైతే కోరుకుంటున్నానండి. అంతేగాని తల్లిదండ్రులు చెప్పకుండా ఇలా వెలుటి వల్ల కూడా నష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పిల్ల ప్రాణం కోల్పోయింది, పైశాచిక ఆనందాన్ని పొందుకుంటూ ఇప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని పాడు చేసేసుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి చేసిన పనిని బట్టి తల్లిదండ్రులకు కూడా ఎంత అవాస్పోలేది, ఎంత సిగ్గేదే తల్లిదండ్రులకి, ఇలాంటి కుమారుని కన్నావా అని చెప్పి లోకం అంతా కూడా ఎత్తి చూపుతున్నప్పుడు తల్లిదండ్రులకి ఎంత బాధ, ఎంత దుఃఖం అది. ఆ కుర్రోడు కంటే ముందుకి తల్లిదండ్రులకి ఏమన్నా వచ్చి చచ్చిపోతారేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండి, ఎవరి పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అన్ని రోజులు మనే కాదు, ఏదో మాట్లాడుతున్నాం, అన్నయ్య అని పిలుస్తున్నాను, లేదంటే చెల్లమ్మ అని పిలుస్తున్నాడు, ఫ్రెండ మాత్రమే, ఏమో ఎవరిలో ఏముందో నీకు తెలియదు కదా. హృదయాంతరంగాలు ఎరిగిన వాడు దేవుడు మాత్రమే వాక్యం సెలవిస్తా ఉన్నా. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేకండి. అమ్మా నేను అక్కడికి వెళ్తున్నానమ్మా, ఫ్రెండ్స్తో వెళ్తా ఉన్నానమ్మా, గార్డెన్ పార్టీకి వెళ్తా ఉన్నాను, టూర్ వెళ్తా ఉన్నాను, సినిమాకి వెళ్తా ఉన్నాను, పల్లె వాడితో పల్లె ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. చాలా మంచోళ్ళమ్మా, ఆ తల్లిదండ్రులు కూడా చాలా మంచోళ్ళే, సరే ఇన్నితో అయితే పంపుతాను అన్నట్టుగా పంపుతూ ఉంటారు. అంత మంచివాడే సైకో హృదయం కలిగి ఉన్నాడని చెప్పి ఎవరికి కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఎవరిని కూడా నమ్మవలసిన అవసరం లేదు. నమ్మడానికి ఒకే ఒకడున్నాడు, ఆయన దేవుడు మాత్రమే, ఆయన తప్ప ఎవరిని నమ్మవలసిన అవసరం లేని రోజుల్లో ఉన్నాం. ఎందుకంటే అంత్యదినాల్లో ప్రేమ చల్లారిపోను అన్నాడు. ప్రేమ లేదండి, ప్రేమ అనేటువంటిది ఏ చోట కూడా లేదు, ఏ చోట కూడా లేదు. అస్సలు వాడు ఎలాంటి వాడైనా, ఎంత మంచివాడైనా, ఎంత ఉన్నతమైనటువంటి హృదయం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆడబిడ్డలుగా ఛాన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయకండి. బయటకు వెళ్ళే క్రమంలో జాగ్రత్తగా అందరికీ కూడా తెలియపరుస్తూ ముందుకెళ్ళాలి తప్ప తల్లిదండ్రులకి అవి కూడా చెప్పకుండా అక్కడికి దూరదూర ప్రాంతాలు వెళ్ళిపోయి ఇంకో ప్రాంతాలకు వెళ్ళిపోయి చాలా పెను ప్రమాదాలు తెచ్చిపెట్టుకునేటువంటి పరిస్థితుల్లో మీరు ఉండకూడదని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే చాలామంది అన్నారు, అన్న లవ్ మ్యారేజ్ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా లేదని చెప్పి. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, ఇంకో మ్యారేజా, దేవుడి దృష్టిలో మ్యారేజ్ అంతే. ఏ మ్యారేజ్ అయినా సరే ఆయన చిత్త ప్రకారమైనటువంటి వ్యక్తిని నువ్వు ఇష్టపడాలని నువ్వు కోరుకోవాలి తప్ప నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది మాత్రం దేవుని చిత్తానికి కొన్ని కొన్నిసార్లు వ్యతిరేకత కలిగి ఉంటుంది. కనుక ఎవరిని ప్రేమించమని ప్రేమించొద్దని నేనేమో అనట్లేదు, కానీ ఒకవేళ దేవుడి చిత్తంలో లేనిదని నీవు గ్రహించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక వ్యక్తి మీద ఆకర్షణ కలిగిందంటే, ఒక వ్యక్తిని నువ్వు ఇష్టపడుతున్నావంటే, ఆ వ్యక్తిని తల్లిదండ్రులకు ఇష్టం లేదు, ఇంటి వారికి ఇష్టం లేదు, ఆ వ్యక్తిని పెళ్లి చేయడం, కుటుంబ సభ్యులకు ఏ విధంగా కూడా ఇష్టం లేనప్పుడు ఎంతమంది ఇష్టపడట్లేదు. కనుక ముందుగా దేవుడి యొక్క ఇష్టం ఉందా లేదని చెప్పి సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో అడగండి. అడిగి ప్రభువా నా ఇష్టం కాదయ్యా, మీ ఇష్టమే నెరవేర్చబడాలి, మీ చిత్తమే సిద్ధింపబడాలని అయినా, కాబట్టి నా ఇష్టం మీ చిత్తం అయితే ఈ ఇష్టంలో కొనసాగుటకు మీ కృప అందించండి. ఒకవేళ నేను ఇష్టపడినటువంటి వ్యక్తి మీ చిత్తానికి భంగపరిచేటువంటి వ్యక్తి అయితే, మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తి అయితే ఆ ఇష్టాన్ని చంపేయండి ఆయన, ఆ ప్రేమను చంపేయండి ఆయన అంటే చక్కగా చేస్తాడు పని దేవుడు. మనం అడగలేకపోతున్నాం, దేవుని అడగలేకపోతున్నాం. నేను ఇష్టపడినటువంటి వ్యక్తి మీకు ఇష్టం లేకపోతే ఆ ప్రేమను చంపేయండి ఆయన అని చెప్పు, ప్రార్థన చేయండి. దేవుడి యొక్క చిత్తంలో లేని వ్యక్తి అయితే నీకు తెలియకుండా నీ మనసులో నుంచి ఆ వ్యక్తి ఎంత అద్భుతమైన రీతిలో తొలగిపోతాడు మీకు అర్థమవుతుంది. అంతేగాని దేవుడి చిత్తం, దేవుడి చిత్తం, దేవుడి చిత్తం అనకండి. మన ఇష్టాలే చాలా వరకు జరిగించుకుంటున్నాం. దేవుడి చిత్తం కంటే కూడా భూలోకంలో మన ఇష్టమే జరుగుతుంది, మన ఆలోచనలు నెరవేర్చుకుంటున్నాం. కాబట్టి దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా సమాధానాన్ని అందిస్తాడు, తన ఉద్దేశాన్ని తెలియపరుస్తాడు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గమనించండి. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి సందర్భాన్ని, ఆ విషయాన్ని కూడా నేను యాడ్ చేస్తాను. కాబట్టి అంతమంది ఉంటే మీ కుటుంబాల్లో, మీ స్నేహ వర్గాలలో, మీ చర్చ్ గ్రూపుల్లో యవనస్తులందరికీ కూడా ఈ విషయాన్ని అంతటిని కూడా షేర్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు పడుకోమల్ల దేవుడు. ఎప్పుడూ కూడా మెలకువగా ఉండండి, నిరంతరం కూడా దేవుని స్మరించుకుంటూనే వెళ్ళండి, స్మరించుకుంటూనే రండి. ప్రతి పనిలో కూడా ప్రారంభ అంతం వరకు కూడా దేవునిలో, దేవుని మనసులో స్మరించుకుంటే ఉండేటువంటి అనుభవాలను బట్టి
ఎప్పుడూ కూడా ఆయన కాపుదల అధికమైన రీతిలో మన పట్ల ఉంటుందని నేను కోరుకుంటున్నాను. దయచేసి విషయాన్ని గమనించండి, జాగ్రత్తగా ఉండండి. ఏమైనా పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఉండండి. అందరినీ నమ్మకండి, అందరినీ నమ్మకండి. ఏది జరిగినా ఇంటి వరకు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. అన్నిటికీ మించి ఏ వ్యక్తిని మోసం చేయకండి, ఏ వ్యక్తిని కూడా నమ్మించి మోసం చేయకండి. కొంతమంది ప్రేమించినటువంటి వ్యక్తి కొరకు జీవితాన్ని పణంగా పెట్టి నాశనం చేసుకుని ఉండిపోయే వ్యక్తులు ఉంటారు. కొంతమంది నా జీవితాన్ని పాడు చేసిన వ్యక్తి బ్రతకడానికి వీల్లేదని చెప్పి చంపేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కనుక అవకాశం అస్సలు కూడా ఇవ్వకండి. దయచేసి ఈ విషయాన్ని గమనించి ముందుకు వెళ్లాల్సిందని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. అమేన్, అమేన్, అమేన్. ఎవరైతే ఉన్నారు అండి, పేరు సురేష్ అండి. అయితే సురేష్ అనే వ్యక్తి అండి, ఈ అమ్మాయిని 2 సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడు అంటే టార్చర్ చేస్తున్నాడంట. ఓకే, నువ్వు నన్ను ప్రేమించాలి, నేను పెళ్లి చేసుకుంటాను, నన్ను ప్రేమించకపోతే నేను మీ అమ్మని చంపేస్తాను, మీ నాన్నని చంపేస్తాను అని చెప్పేసి ఈ అమ్మాయిని బాగా టార్చర్ పెట్టేవాడు అంటండి. శారీరకంగా మానసికంగా కూడా చాలా టార్చర్ పెట్టేవాడు అంటండి. అయితే ఈ అమ్మాయి పాపం ఫస్ట్ 7th క్లాస్ లో ఉన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పిందంటండి. ఏమనంటే, అమ్మ ఇలాది ఒక అబ్బాయి టార్చర్ పెడుతున్నాడు అమ్మా, నన్ను ప్రేమించమంటున్నాడు, వెనక్కి తిరుగుతున్నాడు, అంటే నువ్వేం భయపడకమ్మా, మనము పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దాము అని చెప్పేసి వీళ్ళు పోలీసులకి వెళ్ళి ఇన్ఫార్మ్ చేశారంటండి. ఓకే, అయితే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అబ్బాయిని జైల్లో పెట్టారండి పోలీసులు. ఓకే ఓకే. అయితే ఈ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చి ఇలాగ దంజాయి తాగడం, ఇలా స్కూల్ పిల్లల్ని నేర్పించడం, అందరినీ కూడా ఇలా టార్చర్ చేయడం అనేది చేసేవాడు అంటండి. అందులో ఈ అమ్మాయిని బాగా టార్చర్ చేసేదంటండి. అయితే ఇలా చెప్పిన తర్వాత సరేలైతే ఇలా ప్రశాంతంగా కొన్ని రోజులు ఉన్నారండి. తర్వాత ఎవరో బయలు మీద విడిపించారంటండి ఆ అబ్బాయిని. అయితే విడిపిస్తే బయలుదేరి నుంచి బయటకు వచ్చేస్తే పోలీసులు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారంటుంది ఆ తల్లిదండ్రులకి. బయటకు వచ్చేస్తున్నాడు, మరి మీ అమ్మాయి జాగ్రత్తగా చూసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తే, ఏం కాదులే అదేంటి జైల్లో పెట్టించాం కదా, బుద్ధి వచ్చి ఉంటుందిలే వీడికి, జైల్లో బాగా జ్ఞానం వచ్చి ఉంటుందిలే, ఏం చేయలే అనుకుని ఏం కాదులే అనుకున్నారంటండి. అలా అనుకునే పాపం వీళ్ళు ఏది పెద్దగా ఏమి అదే ఏమి కూడా చేయలేదండి. అమ్మాయిని నువ్వేం భయ అమ్మాయి కూడా మళ్ళీ ఇన్ఫార్మ్ చేసిందంటండి ఒకసారి వచ్చి, అమ్మ మళ్ళీ టార్చర్ చేస్తున్నాను బడుకేసాడు అమ్మ, అంటే ఏం కాదులేమ్మా, మళ్ళీ మనం నువ్వేం భయపడుకు, మళ్ళీ మనం పోలీసులు అశ్రద్ధ చేస్తారండి, ఏం కాదులే, ఏం అవ్వదులే అని అనేసి పాపం ఈ అమ్మాయి రోజు స్కూల్కి వెళ్ళి వస్తుంది అంటండి. ఏం చదువుతుంది అమ్మాయి? ఆ అమ్మాయి ఇక్కడైతే 9వ తరగతి చదువుతుందండి. 9th క్లాస్ చదువుతుందండి. ఓకే, అయితే ఈ అమ్మాయి రోజు స్కూల్ నుంచి వచ్చి రాగానే అన్ని కూడా అదే స్నానం చేసిన రాకుండా లోపలికి రాదంటండి. స్నానం చేసిన తర్వాత లోపలికి వస్తుంది అంటండి. అయితే వీళ్ళ తల్లిదండ్రులు కూడా పనిలోకి వెళ్ళిపోయారంటండి ఇద్దరు కూడా, ఇంట్లో లేరండి ఎవరు, వీళ్ళు నానమ్మ ఒక్కలే ఉన్నారంటండి. అది కూడా పాపం వేరే రూమ్ లో ఉన్నారంటండి వీళ్ళ నానమ్మ గారు. వీళ్ళు చాలా పెద్ద ఇల్లు అవటం వల్ల ఈ అమ్మాయి పాపం వెనక నుంచి ఎవరైతే వస్తున్నారో అబ్బాయి చూసుకోలేదంటండి. మామూలుగా పాపం బుక్స్ పెట్టేసి స్నానానికి అనేది వెళ్ళిందంటండి. స్నానానికి వెళ్తే ఈ అబ్బాయి డోర్లన్నీ కూడా ఓపెన్ చేసి ఉండటం వల్ల దూరేసాడంటండి అందులోని ఇంట్లోకి. ఇంట్లోకి దూరేసి ఒక తలుపు చాపం దాక్కున్నాడు అంటండి. అయితే ఈ అమ్మాయి పాపం స్నానానికి వెళ్ళి వచ్చి చూసుకోలేదంటండి ఎంతకేమి, ఆ అబ్బాయి ఉన్నాడని కానీ అసలు ఏమేమి. లోపలికి రాగానే గడలన్నీ పెట్టేసాడంటండి ఫస్ట్, డోర్లన్నీ క్లోజ్ చేసేసిన తర్వాత టీవీ సౌండ్ పెద్దదిగా పెట్టేసాడు అంటండి బాగా ఎక్కువ వినపడకుండా సౌండ్. బయట వినపడుతుంది, అమ్మాయి అరిచిన బయట వాళ్ళు అరిచిన ఈ అమ్మాయికి వినపడుతుంది. టీవీ సౌండ్ పెద్దదిగా పెట్టేసి ఆ అమ్మాయి తలని ఫస్ట్ ఆ యొక్క టీవీ బల్ల ఉంటుంది కదండి దానికి వేసి బాధేడంటండి బాగా రక్తం వచ్చేలా బాధిన తర్వాత అమ్మాయి నన్ను వదిలే అని కేకలు పెట్టిందంటండి. అయితే వెనక నుంచి కొబ్బరికాయ నరికే కత్తి ఉంటది కదండి దాంతో పొడి చేసాడంటండి దీప వెనకాల. దీప వెనకాల పొడి చేసాడంటండి కొబ్బరికాయ కత్తితోటి
వెనకాల నుంచి పొడిచిన తర్వాత ఆ అమ్మాయి కాలు లాగేశాడు అంటండి. ఏదైతే ఆ అమ్మాయి ఈ వస్త్రాలని వేసుకోకుండా టవలైతే చుట్టుకుంది కదండి బాత్రూమ్ కి, నా ఇల్లు దగ్గరేనంటండి, ఎప్పుడు పాప మా పెళ్లి ఇంట్లోకి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుంటది అంటండి. ఆ యొక్క టవల్ ని తీసేసండి, ఆ నోట్ లో చుట్టేసి ఈ గొంతు అనేది కోసేసాడంటండి. కోసేస్తే ఇంకా కొంచెం ప్రాణం మిగిలే ఉందంటండి, మిగిలి ఉందని, ఇంకా ఇది చావలేదు బ్రతికే ఉందని ఇంకో రెండు సార్లు కోసేసాడంటండి. కోసేస్తే ఆ అమ్మాయి ఇంకా అక్కడికి అక్కడే ఇంకా మృతి చెందిందండి. ఈ అమ్మాయికి ఆ చనిపోయేటప్పుడు ఈ బట్టలు కూడా ఏమీ లేవంటండి, మామూలుగా వివస్త్రంగా అలా పడి ఉందంటండి ఆ అమ్మాయి అనేది. అయితే ఇంతకు ముందే వీళ్ళ పెద్దమ్మ గారితో మాట్లాడిందంటండి ఈ అమ్మాయి. పెద్దమ్మ వాళ్ళ పెద్దమ్మ గారు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళండి. అయితే వాళ్ళ పెద్దమ్మ గారితో మాట్లాడి, పెద్దమ్మ నేను ఇక్కడ ఉండను, నీ దగ్గరకు వచ్చేస్తాను, నాకు ఇక్కడ భయంగా ఉంటుంది, వెళ్ళాలని లేదు ఇక్కడ అంటే, వాళ్ళ పెద్దమ్మ గారు కూడా ఎందుకు అలాంటప్పుడు భయపడటం, ఆ బయట భయంగా ఉందంటున్నారు కదా, నా దగ్గరికి తీసుకొచ్చేయండి, నా దగ్గర ఉంటది. వీళ్ళ ఇంట్లో వాళ్ళందరికి కూడానండి అంటే దేవుడు అంటే ఇస్తున్నాయి, కానీ కాకపోతే ఇంకా వాళ్ళు ఇంకా తెలుసుకోలేదండి, ఈ అమ్మాయి మాత్రమే ఏసీ తెలుసుకుందండి. అది వీళ్ళ పెద్దమ్మ గారు ఈ అమ్మాయికి చెప్తుండ, ఏసీ నిజమైన దేవుడమ్మా, ఏసీ నమ్ముకోవాలి, ఏసీ ఏసీ మంచివాడు అని అంట. అలాగే ఈ అమ్మాయి ఆ పెద్దమ్మ గారు మాటలకి బాగా ఆకర్షించబడి దేవుడు అంటే ఇష్టపడి వాళ్ళ పెద్దమ్మ గారు ఏం చెప్పినా అదే వినేదంటండి. ఓకే, అయితే మీ ఈ అమ్మాయి పాపం చర్చికి వెళ్ళేది అంటండి ప్రతి వారం, చర్చ్ లో పాటలు కూడా పాడేది అంటండి. ఈ అమ్మాయి అండి వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఇంకా దేవుని తెలుసుకోలేదు, ఇంట్లో వాళ్ళు ఇంకా ఇంకా హైందువులే అండి, కానీ ఈ అమ్మాయి మాత్రం చర్చ్కి వెళ్ళి పాటలు పాడేది అంటండి. చాలా బాగా పాటలు పాడేదని విన్నాను, చాలా బాగా పాటలు పాడేది అండి ఆ అమ్మాయి. అయితే వాళ్ళ పెద్దమ్మ గారిని అడిగింది, పెద్దమ్మ నాకు రక్షణ పొందుకోవాలని ఉంది, అందరూ పొందుకుంటున్నారంటే అమ్మ నువ్వు ఇంకా పూర్తిగా దేవుణ్ణి తెలుసుకోవాలి, నువ్వు ఇంకా ఎన్నో ఉపవాసాలు ఉండి దేవుడితో ఇంకా బాగా సహవాసం పెంచుకుని ఇంకా దేవుడితో బాగా స్నేహం చేసిన తర్వాత నీకు బాగా దేవుడు అంటే తెలుసుకున్న తర్వాత బాగా నువ్వు దేవుణ్ణి బాగా పూర్తిగా నమ్మిన తర్వాత అప్పుడు నువ్వు రక్షణ పొందుతుంది కానమ్మా అంటే ఈ అమ్మాయి ఉపవాసాలు కూడా చేసేది అంటండి. సరే పెద్దమ్మ నువ్వు ఏది చెప్తాది అని పాపం ఉపవాసాలు కూడా చేసేది అంటండి, ఉపవాసాలు బాప్తీసం తీసుకుందామని, బాప్తీసం తీసుకుందామని ఇవన్నీ చేసేది అంటండి. అయితే పెద్దమ్మ రేపో మాతో నేను బాప్తీసం తీసుకుంటాను వస్తాను, దేవుణ్ణి నమ్ముకుంటాను, రక్షణ పొందుకుంటాను నేను అనేసి అన్నది అంటే, అలాగే అమ్మ పొందుతుంది గాని అని వాళ్ళు పెద్దమ్మగా చెప్పారంటండి. ఈ లోపు ఇలా జరిగింది, ఇంతలోపు ఇలా జరిగిందండి, ఈ అమ్మాయిని ఇలాగ దారుణంగా హత్య చేశాడండి. నైన్త్ క్లాస్ చదువుకునే అమ్మాయి అయితే, నైన్త్ క్లాస్ చదువుకునే ఇప్పుడు అబ్బాయి కూడా అదే సేమ్ ఊరికి సంబంధించిన వాళ్ళ? లేదండి, ఈ అబ్బాయి వేరే ఊరు నుంచి ఇక్కడికి వలస వచ్చారంటండి బ్రతకటానికి, కాదంటండి వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు నుంచి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారంటండి. ఓకే ఓకే, ఈ అమ్మాయి అబ్బాయితో ఏ విధమైన ప్రేమ వ్యవహారాలు లేవు? ఎప్పుడూ లేవండి ప్రేమ వ్యవహారం కట్ట ఏమీ లేదండి, కాకపోతే ఎప్పుడు ఒకసారి తెలియనప్పుడు, ఈ అబ్బాయి తనని ప్రేమించలేనప్పుడు, ఈ అబ్బాయి మామూలుగా అంటే ఎవరైనా స్కూల్ కి డ్రాప్ చేస్తారు కదండి, అలా ఎప్పుడో వాళ్ళ అమ్మగారు ఒకసారి లేట్ అయిపోతుంటే ఒకసారి బైక్ ఎక్కిచ్చారంటండి ఆ అబ్బాయి బైక్, అదే పెద్ద తప్పు అయింది, అది ఒక్కటే వాళ్ళు చేశారండి ఆ విధంగా పరిచయం అయిందన్నమాట. ఆ విధంగా ఈ అమ్మాయిని మంచోళ్ళగా నటించాడు. అయితే మీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా అబ్బాయి ఈ అమ్మాయి వాళ్ళ బండెక్కిచ్చారంటే, వీళ్ళ అమ్మాయి మదర్ ని కూడా అడిగేవారంటండి, నేను పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని, నాకు ఇవ్వండి అంటే నీకు ఎలా ఇస్తాను, నీకు తల్లిదండ్రులు లేదు ఎవరు లేదో కానాదే, అందు గురించి కూడా కాదు, నువ్వు ఏ పని పని చెయ్యవు, ఏది కూడా నీకు చేత కాదు, నువ్వు జులాయిగా ఉంటావు, నీకు ఎవరు ఇస్తారని కూడా వాళ్ళ అమ్మగారు రెండు మూడు సార్లు వాదించారంటండి. అయితే ఆ ఇంటి వాళ్ళతో మంచిగా మాట్లాడి కూడా అన్నమాట, అప్పుడప్పుడు మంచిగా మాట్లాడి, ఈ అమ్మాయిని మాత్రం చాలా ఎక్కువ సార్లు టార్చర్ పెట్టడం, బెదిరించడం, అసలు ఆవిడ బండి స్కూల్ కి తెలియని వ్యక్తితో బండి మీద పంపించడమే పెద్ద తప్పు, అలా పరిచయం మొదలైంది. అవునండి, పరిచయం అంటే అలా తెలుసు అంటండి అక్కడి నుంచి, అప్పుడు మాట్లాడడమే, అప్పుడు మాట్లాడడమే అంటండి, తర్వాత ఎప్పుడు మాట్లాడలేదంటే తర్వాత ఇప్పుడు కూడా అబ్బాయిని ప్రేమించడం అని కానీ, తర్వాత ఇంక వ్యక్తిగా అమ్మాయి మీద
పడిపోయింది కన్ను. అవునండి, అప్పటి నుంచి. ఓ సారీ సారీ సారీ. రక్షణ పొందుకోవాలనుకున్న అమ్మాయే. రక్షణ పొందుకోవాలనుకున్న అమ్మాయేనండి. సరే సరే సరే, ప్రైజ్ లో ప్రైజ్ లో ఉంటా.